క్రీస్తునందు మాకు అత్యంత శ్రేష్టమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చాలాసార్లు మనం చాలామందికి సహాయం చేస్తాం, మర్చిపోతాం. దేవుని పిల్లలు ఎక్కువగా సహాయం చేయడంలో ఇప్పుడు వెనుకంజ వేరు ముందుగానే ఉంటారు. నీతిమంతులు ధర్మం ఇస్తూ ఉంటారంట. నీతిమంతుల పేరు మరవబడదు అని రాయబడి ఉంది. ఒకనొక దినాన పరలోకంలో జరిగినటువంటి ఒక సంగతిని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. మహిమ కలిగిన సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆయన యుద్ధ రెండు గుంపులు వారు నిలబడ్డారు. కుడివైపున ఒక గుంపు వారు, ఎడమ వైపున మరొక గుంపు వారు నిలబడ్డారు. కుడివైపు వారిని చూసి ఆయన గొర్రెలు అన్నాడు, ఎడమవైపు వారిని చూసి మేకలు అన్నాడు. ఈ కుడివైపు ఉన్న వారిని చూసి ఆయన అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనని కుడివైపు ఉన్నటువంటి గొర్రెలను పిలుస్తూ ఉన్నాడు. వారందరూ ఆయన దగ్గరకు వచ్చారు. వారు ఆయన ఎదుట నిలబడ్డారు. ఆయన వారి గురించి ఇలాగ చెప్తున్నాడు, నేను ఆకలి కుంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను తప్పికుంటిని, మీరు నా దాహమును తీర్చారు. పరదేశనయుంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరునయుంటిని, నాకు వస్త్రములు ఇచ్చారు. రోగినయుంటిని చూడవచ్చారు. చెరసాల్లో ఉంటిని నా ఎద్దుకు వచ్చితరని వారితో చెప్పాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, మేమెప్పుడు ఇవన్నీ చేశాం, మేమెప్పుడు ఇవన్నీ చేశాం. ఒకవేళ ఆ నిత్య రాజ్యంలో మీరు నిలబడినప్పుడు కూడా దేవుడు ఇలాగే మిమ్మల్ని ప్రశంసిస్తే మీరు ఆశ్చర్యపడాల్సిందే. మేమెప్పుడు ఇలాగ చేసాము, నువ్వెప్పుడు ప్రభు ఆకలి కొంది, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాం, నువ్వెప్పుడు తప్పికొన్నావు, మేమెప్పుడు నీకు దాహం ఇచ్చాం, నీవెప్పుడు వస్త్రహీనుడిగా మాకు కనబడలేదే, నీకెప్పుడు మేము వస్త్రాలు ఇచ్చాం, పరదేశిగా మేము ఎప్పుడు చేర్చుకున్నాం, నువ్వు పరదేశికి ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు చేర్చుకున్నాం, రోగి అయి ఉన్నావా, నువ్వు రోగి అయి ఉంటే మీరు నన్ను చూడవచ్చారు, నన్ను పరామర్శించారంటున్నాడు ఆయన. ఎప్పుడు ప్రభువా అని అంటే, అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిద్దరు కనుక నాకు మీరు చేశారు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయము. మనం అనుకుంటాం ఏదో వందల మందికి సహాయం చేశామని. కాదు, ప్రభు అంటున్నాడు, అల్పులైన నా సహోదరుల్లో ఒక్కనికి మీరు చేశారు. ఒక్కనికి ఆలోచించండి, మన జీవిత కాలం ఎక్కువ కాలం కాదు. మనమున్న కొద్ది కాలంలోనే అల్పులైన సహోదరులకి మన సహాయం ఏ విధంగా ఉంది? ఆకలి కొన్న వాళ్ళకి ఆహారాన్ని పెడుతున్నామా? దప్పికితో ఉన్న వాళ్ళకి నీళ్లు ఇస్తున్నామా? దిగంబులు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇస్తున్నామా? అని అంటున్నాడు, రోగి ఉన్నప్పుడు మిన్నను చూడవచ్చారు, రోగంతో ఉన్నప్పుడు ఎప్పుడైనా పరామర్శించారా? ఎవరిని? దేవుడికి ఆహారం పెట్టడం, దేవుడికి దాహం ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషమైంది. దేవుడికి వస్త్రాలు ఇవ్వడం, దేవుడికి ఇవ్వడం ఏంటి? దేవుడికి ఇవ్వడం సాధ్యమేనా? ఆయన అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు. అటువంటి గొప్ప దేవునికి మనం ఏ నైవేద్యాలు, ఏ ఆహారాలు పెట్టగలం? ఆయన అన్నాడు, మీరు నాకే పెట్టారు, కానీ భూమి మీద ఈ చిన్న వాణిలో ఒక్కనికి మీరు చేశారు, ఒక్కనికి మీరు చేశారు. ఆ ఒక్కరు మీకు సమీపంగా ఉండొచ్చు, ఆ ఒక్కరు మీకు దూరంగా ఉండొచ్చు, ఆ ఒక్కరు గురించి మీరు ఎప్పుడు పట్టించుకోకపోయి ఉండొచ్చు. చాలామంది యొక్క స్వభావం ఏంటంటే, ఆకలైనప్పుడు ఆహారం అడిగితే లేదు అని చెప్తారు. కొంతమంది అప్పుడప్పుడు ఉదయకాలాన వచ్చి కొంతమంది అడుక్కుంటారు, అమ్మా కొంచెం ఆహారం ఉంటే పెట్టండి అని. వారి ఇంట్లో ఆహారం ఉంటుంది, కానీ వారు మంచి ఆహారాన్ని వాళ్ళకి పెట్టరు, పాడైపోయిన ఆహారాన్ని పెడతారు. అందరూ కాదండి, కొందరే. కొందరు వారు వంట చేసుకున్న దాంట్లో కొంత ఆహారం వారికి పెడతారు. ఇది లోకంలో ఉన్నవాళ్ళు చేస్తారు, అలాగే దేవుని పిల్లలు చేస్తారు. వాళ్ళకి మనకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వారు దేవుని పిల్ల కాకుండానే చేస్తున్నారు,
దేవుని పిల్లలమైన మనము చేయగలుగుతున్నామా? చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగా ప్రార్థన చేస్తున్నానండి, బాగా మొరపెడుతున్నా, నేను ప్రార్థన చేస్తుంటే ధ్వని పలికి నాలుగిళ్ళు అవతాల వెళ్తుంది, నాలుగిళ్ళు వాళ్ళు అడుగుతున్నారు అబ్బో నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్తున్నారు అని చెప్పి సాక్ష్యం చెప్తారు. అదే మనుషులు ఎవరికి కూడా సహాయం చేయరు, ఎవరిని ఆదుకోరు, ఎవరి ఎడల కనికిరాని చూపించరు. అటువంటి ప్రార్థన దేవుడు వింటాడని మీరు అనుకుంటున్నారా? అటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని అనుకుంటున్నారా? చాలామంది తొట్టిల్లు పాడుపడుతున్నారు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక కేవలం భక్తి అంటే ప్రార్థనే అని అనుకుంటున్నారు. కాదు, ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టేటువంటి ఈ గొప్ప కార్యము భక్తిలో ఒక భాగమై ఉంది. నీవు తప్పకుండా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి, వారి ఇబ్బందుల్లో పరామర్శించడం నేర్చుకోవాలి. మరి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాం? దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయకపోతే పరలోకానికి వెళ్ళం. యేసయ్య మనం ఎలాంటి భక్తి చేయాలో మనకు తెలియజేస్తున్నాడు. ఏ భక్తి నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందో అని తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను పరలోకంలో నిలబెట్టేటువంటి భక్తి అంటే ఆయన నీతిమంతులను చూసి అంటున్నాడు. ఉన్నారా? నీతిమంతులు లేరు, ఒక్కడు లేడనుకొని సర్దుకొని పోతాం. కాదు, నీ ధర్మకార్యాలు నిన్ను నీతిలోకి నడిపిస్తాయి. ఆ నీతి నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్తాయి. ఆ నీతి పరలోకంలో నువ్వు ప్రచురిలినట్లుగా, సూర్యుని వలె ప్రకాశించినట్లుగా చేస్తాయి. కాబట్టి దేవుని పిల్లలైన మీరు ఒక్కడికి మీరు చేయండి, పది మందికి మీరు చేయవసరం లేదు. ఒకవేళ పది మందికి చేసే సామర్థ్యం ఉంటే పది మందికి చేయండి, వంద మందికి సహాయం చేసే సామర్థ్యం ఉంటే వంద మందికి చేయండి. ఆయన అంటున్నాడు, ఒక్కనికి ఏం మీరు చేశారు, ఒక్కనికి మీరు చేశారు అంటున్నాడు. హృదయపూర్వకంగా చేసే సహాయం ఎప్పుడు కూడా మరువబడదు. అది వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకి అలా సహాయం పొందిన వాళ్ళు మర్చిపోతారేమో, కానీ నువ్వు సహాయం చేసిన సంగతిని దేవుడు మర్చిపోడు. చాలామందికి భోజనం పెడతాం, మర్చిపోతారు. మంచినీళ్ళు ఇస్తాం, అబ్బాబ్బా ఈ ఎండలో వస్తే చల్లటి మంచినీళ్ళు ఇచ్చారంటారు, మర్చిపోతారు. వాళ్ళు పాపం బట్టలు లేవు, వాళ్ళకని తెలిసి మనం తోచింది ఏదో సహాయం చేసి వారికి బట్టలు కొనిస్తాం, ఆ సంగతి కూడా మర్చిపోతారు. వాళ్ళు రోగులు అయినప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాం, ఆ సంగతి మర్చిపోతారు. వారు ఈరోజు ఎటు వెళ్ళడానికి లేదండి, మీ ఇంటి దగ్గర స్టే చేస్తామంటే వాళ్ళని చేర్చుకుంటాం, వాళ్ళని వాళ్ళకి కావాల్సిన ఆతిథ్యం అంతా చేస్తాం, ఆ సంగతి కూడా మర్చిపోతారు. కానీ ప్రభు నువ్వు చేసిన ఆ పరిచర్య, ఆ సహాయాన్ని ప్రభు మర్చిపోడు. ప్రభు సందులు జ్ఞాపకార్థంగా ఉంటాయి. కాబట్టి మంచి క్రైస్తవులుగా, నీతిమంతులుగా ప్రభు కొరకు నిలబడి సహాయం చేయదుముగాక. మన సహాయం మనల్ని పరలోకములో నిలబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ.